దేశాన్ని కుదిపేస్తున్న కరోనాని కట్టడి చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏది కరోనాని కట్టడి చేయటం లేదు. ఇదే నేపథ్యంలో కరోనా మందు కోసం చూస్తున్న ప్రజలకు ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి తెలిసి ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా, ఏపీ సర్కార్ నిర్ణయం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇది గంటల్లో తేలే వ్యవహారం కాదు, కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందుపై ఏపీ ఆయుష్ శాఖ పరిశీలన చేస్తుంది. ఇవాళ ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నానికి వెళ్లి ఆనందయ్య మందు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఆయన ఏ పదార్థాలు వాడుతున్నారు, ఎంత మోతాదులో వాడుతున్నారు, మందును ఎలా తయారు చేస్తున్నారో వీడియోలు తీశారు. ఓ రహస్య ప్రాంతంలో అధికారులకు ఆయన డెమో ఇచ్చారు. పూర్తి స్థాయిలో పరిశీలన అనంతరం అందులో ఎలాంటి హానికరక పదార్థాలు లేవని నిర్ధారించారు. అయితే అది కరోనాకు పనిచేస్తుందా లేదా తేల్చేందుకు మందులను ల్యాబ్కు పంపించారు. ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేదం కాదు, ఆనందయ్య మందు నాటు మందుగానే పరిగణిస్తాం. కళ్లలో వేసే మందులో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారు. మందు హానికరం కాదని మేము నిర్ణయానికి వచ్చాం. మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది విజయవాడ తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సిసిఆర్ఏఎస్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ కు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటుంది. రోగుల్లో ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది. పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యంపైన డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది అని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఆనందయ్య మందును ఎవరెవరు తీసుకున్నారు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరాలు సేకరించనుంది ఆయుష్ శాఖ. మందు తయారీ, రోగుల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అటు ఐసీఎంఆర్ బృందం కూడా మే 24 కృష్ణపట్నం రానున్నారు. అక్కడ ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం చేస్తారు. కృష్ణపట్నంలో శ్రీరామనవమి నుంచి ఆనందయ్య ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రజలు తీసుకున్నారు. కరోనా రాని వారికి ఒక మందు, ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి 3 రకాల మందును అందిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వారిలో ఒకరిద్దరు మినహా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. పైగా కరోనా రోగులకు రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చిందని చెబుతున్నారు. అందుకే కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం జనం ఎగబడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అయితే మందుపై అధ్యయనం పూర్తయ్యే వరకు పంపిణీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మందును పంపిణీ చేయవద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణపట్నం నిర్మానుష్యమైంది. అయితే ఇటీవల ఆనందయ్య వద్ద మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలిసిందే. కంటిలో మందు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, మళ్లీ హాస్పిటల్లో చేరారని కథనాలు వచ్చాయి. అయితే ఆయనకు పరిస్థితి నిలకడగానే ఉందని, నీరసంగా ఉండటంతోనే మళ్లీ హాస్పిటల్ కు వెళ్లినట్లు ఆయన కూతురు వెల్లడించారు. చికిత్స అనంతరం మళ్లీ ఇంటికి వెళ్లారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఆయుష్ శాఖ ఐసీఎంఆర్ రిపోర్టుల తర్వాతే మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.